చందమామ నుంచి కనకమ్మ కథ రచయిత కెవి గోపాలరావు విజయవాడ పూర్వం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు ఒక మించినవాడు ఇంకొకడు తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మడి భార్య గర్భవతి అయింది ఆమెకు వేవిళ్లలో ఒక కోరిక పుట్టింది వెలగకాయలు తినాలని అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని బ్రతిమాలింది ఆ ఊళ్ళో వెలగ తోట ఎక్కడా లేదు ఎట్లాగైనా తెచ్చి పెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరి వెళ్లారు కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా ఒక అడవి వచ్చింది అందులో జొరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం సాగించారు అలా వెళుతుండగా కొంత దూరంలో ఒక పెద్ద తోట వారికి కనిపించింది వెంటనే ఇద్దరు ఒక్క అడుగులో తోటలోకి వెళ్ళారు తోటంతా వెలగ చెట్లమయంగా ఉంది తోట చుట్టూ చూశారు ఎవరూ కనిపించలేదు సరే కదానని ఇద్దరు కావలసినన్ని కాయలు కోసుకుని ఒళ్ళో కట్టుకున్నారు మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది కదా అని ఇద్దరు సంతోషంతో పొంగిపోయారు ఇంతలో ఉన్నట్టుండి ఒక రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆ తోట రాక్షసుడిదని వాళ్ళకేం తెలుసు పాపం ఇద్దరు ధైర్య సాహసులు కాబట్టి ఆ రాక్షసుడిని చూసి అంతగా భయపడలేదు రాక్షసుడు కళ్ళెర చేసి ఓరి పిడుగుల్లారా నా తోటలోకే చొరబడ్డారా నిజం చెప్పండి ఇవన్నీ ఎవరికోసం తీసుకెళ్తున్నారు అని గద్దించి అడిగాడు చెప్పకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది ఆమె కోరిక చెల్లించడానికి ఈ వెలకకాయలు తీసుకెళ్తున్నాం అని చెప్పారు కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది ఆ ఇద్దరినీ చెరోచేత గట్టిగా పట్టుకుని మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గుటుక్కుమని మింగేస్తాను ఏమంటారు అని రాక్షసుడు భీకరంగా బెదిరించి అడిగాడు ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఇద్దరు సరే అలాగే ఇస్తాంలే అని చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేశారు కొడుకుల్ని చూసి చూడడంతో తల్లికి ఎక్కడ ఆనందం కలిగింది వాళ్ళు తెచ్చిన వెలక్కాయల్ని పచ్చడి చేసుకుని తనవి తీరా తిన్నది కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం చూసి వాళ్ళమ్మకు ఏమీ తోచక ఏన్నాయనా ఎందుకలా ఏడుస్తారు అని అడిగింది మేము వెలగకాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఒక రాక్షసుడు పట్టుకొని మీ అమ్మకు పుట్టే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను లేకుంటే మింగేస్తాను అని బెదిరించాడు మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకుని వచ్చాం మాకేమి చేయడానికి తోచలేదు అని భోరుమని ఏడ్చారు ఓస్ ఇంతే కదా మీరెందుకు దిగులుపడ్డం ఆ సంగతి నేను చూసుకుంటాలే అని ఆమె వాళ్లను ఓదార్చింది కొన్నాళ్ళు గడిచాక ఆమె ఒక ఆడపిల్లను కన్నది ప్రతిమలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఈ సంగతి ఎలాగో ఆ రాక్షసుడి చెవిన పడింది ఇంకే అమాంతంగా కనకమ్మ తినాలని బుద్ధిపట్టింది ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మడి ఇంట్లోకి జ్వరబడ్డాడు బ్రాహ్మడి భార్య తన బిడ్డకు పాలిస్తూ ఉంది ఆ సమయంలో వాడు ఆమె దగ్గరికి వెళ్ళి బిడ్డనిస్తావా మిమ్మల్ని అందరినీ మింగేయమంటావా అని బెదిరించాడు బ్రాహ్మడి భార్య తెలివిగా ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా ఇంకా కష్టపెరగనీ నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది రాక్షసుడు ఆమె మాటకి ఏమీ అడ్డం చెప్పకుండా సరే పండు బాగా మాగితేనే కదా తీయగా ఉంటుంది మాగిన తర్వాతనే వస్తాను అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిని తను వెళ్ళాడు కనకమ్మకు ఏడు సంవత్సరాలు దాటాయి ఒకరోజు బ్రాహ్మడి భార్య కనకమ్మతో ఏం చేయమంటావే తల్లి ఇక నీ ప్రాణమంతా రాక్షసుడి చేతిలోనే ఉంది వాడి చేతుల్లోంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కళ్ళు పెట్టుకుంది కనకమ్మ వీళ్ళందరికన్నా చాలా తెలివి కలది కనుక నీకెందుకమ్మ ఆ గొడవ ఆ రాక్షసుడు నన్నేం చేయలేడు వాడి సంగతి నే చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమింకుంటూ సాగనంపారు రాక్షసుడు కనకమ్మను భుజం మీద ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడి వేట కోసం అడవికి వెళ్ళాడు కనకమ్మ ఆ భవనం చుట్టూ తిరిగి చూసింది ఎన్నడూ చూడని వింత వస్తువులన్నీ కనిపించి ఆమెకి సంతోషాన్ని చేకూర్చాయి తల్లిదండ్రుల మాట కూడా మర్చిపోయింది ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది ఆ స్తంభం చాలా పెద్దది అందులో ఒక పక్క చిన్న శీల ఉంది కనకమ్మ ఆ శీలను చేతితో అదివింది వెంటనే స్తంభంలో నుంచి ఒక తలుపు తెరుచుకుంది కనకమ్మ తెల్లబోయింది అయినా ఇది ఒకందుకు మంచిదే అని తీర్మానించుకుని స్తంభంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ల నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి తెలియదు రోజూ వాడి వేటకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా కనకమ్మ స్తంభంలో నుంచి బయటకు వచ్చి ఉద్యానవనం అంతా ఒకసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోనికి పోయి తలుపు మూసుకునేది రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనమంతా వెతికేవాడు కనకమ్మ కనకమ్మ అని పెద్ద పొలికేక పెట్టి పిలిచేవాడు స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసేది ఈ స్తంభాన్ని ఇక్కడ ఉంచడమే తప్పని రెండు చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని పక్క ఊర్లోనే ఒక ఉద్యానవనంలో పారేశాడు ఆ ఉద్యానవనం ఆ ఊరి రాజకుమారుడు మాత్రం ఆడుకోవడానికి రాజుగారు నిర్మించి ఉంచారు ఆ సాయంత్రం స్తంభంలో నుంచి కనకమ్మ బయటకు వచ్చింది ఆమెకు అదొక వింతగానే తోచింది రాక్షసుడి పీడ తొలగింది కదా అని సంతోషించింది రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతూ ఉండేది ఒకనాడు రాజకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చాడు తోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దంగిలించడం ప్రారంభించారు వాళ్ళు ఎవరైనా సరే చేతికి చెక్కారంటే వాళ్ళ పని పట్టిస్తాను చూడు అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండడం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా రెండు చేతులతో పట్టుకున్నాడు కనకమ్మ మొదట ఉక్కిరి బిక్కిరైపోయింది రాక్షసు డెమోనని కానీ అందమైన రాజకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోయింది రాజకుమారుడు కనకమ్మను చూడడంతోనే ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని తీర్మానించుకున్నాడు ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం అనుకున్నారు రాజకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకువెళ్ళాడు పెళ్లికి కావాల్సిన సన్నాహాలన్నీ చేయమని మంత్రులకు ఆజ్ఞాపించాడు కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిశ్చయించుకుని గాజుల శెట్టి వేషంలో రాక్షసుడు రాజవీధిని గాజులమ్ముతో వస్తున్నాడు పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది వెంటనే గాజుల శెట్టికి కబురంపింది శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు కనకమ్మ గాజులు తొడుక్కుంటుండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో నిన్ను ఈ రాత్రికే నా ఇంటికి తీసుకెళ్లబోతున్నా నేనెవరనుకున్నావు రాక్షసుణ్ణి ఈ రాత్రికే నిన్ను పొట్టన పెట్టుకుంటాను చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు ఈ సంగతి కనకమ్మ రాజకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తప్పించమని వేడుకుంది రాజకుమారుడికి ఒక ఉపాయం తోచింది అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఒక గుడ్డతో కప్పేశాడు కనకమ్మను మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టాడు రాక్షసుడు ఎవ్వరికీ తెలియకుండా గదిలోకి చొరబడ్డాడు అక్కడ మంచం మీద ఉన్న చక్కెర పాకం ప్రతిమను రెండు చేతులతో ఎత్తుకుని చెరచర వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లేసరికి చక్కెరపాకం అంతా మెత్తగా కావడం మొదలుపెట్టింది రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెమైనా కొరుకు తినాలని బుద్ధి పుట్టి కొంచెంగా తలపక్కన కొరికాడు తీయగా ఉంది అరే రే కనకమ్మ ఎంత తీయగా ఉన్నావు భలే రుచి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చక్కగా తింటాను భలే తీపి కనకమ్మ అనుకుంటూ వెర్రి రాక్షసుడు చేతిలోని పాకం అంతా దిగమింగాడు తెల్లవారగానే రాజకుమారుడు పంచదార పాకం ప్రతిమను చూడటానికి గదిలోకి వెళ్ళాడు ఏముంది పంచదార ప్రతిమ మాయం అది చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతంతా చెప్పాడు కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియచేయాలని కలిగింది పరిచారకుల్ని పంపి తన దగ్గరకు అందరినీ రప్పించుకుంది ఒక శుభముహూర్తాన కనకమ్మ రాజకుమారుని పెళ్లి చేసుకుంది కనకమ్మ గొప్పతనానికి తెలివితేటలకి ఆమె బీద తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు అంతటితో కథ కంచికెళ్ళింది మనం ఇంటికి వచ్చాం